హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి కొన్ని అగరబత్తుల స్టాండ్స్ అండ్ అలాగే చిన్న చిన్న ఐటమ్స్ అయితే చూపించబోతున్నానండి. సో ఫస్ట్ అయితే నేను మీకు చూపిస్తున్నాను కర్పూర ధాని. కర్పూర ధాని వచ్చేసి మనకి ఈ మోడల్ బాగా అడుగుతున్నారు. సో ఒకసారి ఒక వీడియో పెడదాము. దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి, దీంట్లో 3 సైజెస్ ఉన్నాయి. 1 ఈజ్ స్మాల్, 1 ఈజ్ మీడియం, 1 ఈజ్ బిగ్. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి బిగ్ అనమాట. ఈ బిగ్ అనేది మనకి 8 ఇంచెస్లో వస్తుంది. సో 8 ఇంచెస్లో మనకి ఇది ఎలా వాడుకోవాలంటే కూడా చెప్తాను. సో దీని యొక్క ఎక్విప్మెంట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా బౌల్ వస్తుందండి. ఈ బౌల్ ఉంది కదా, ఇది ఫస్ట్ బౌల్. దీంట్లో మనం ఆయిల్ వేసుకుని ఒత్తు వెలిగించుకోవాలి. సో ఒత్తు వెలిగించుకోవడం కూడా మనం ఇలాగే ఉంది చూసారు ఇక్కడ. సో ఇది నార్మల్గా మనం దియాలా కూడా వాడేసుకోవచ్చు కావాలనుకుంటే, ఒక అఖండ దియాలా కూడా వాడుకోవచ్చు అనమాట చక్కగా. సో లేదు జస్ట్ నార్మల్ డిఫ్యూజర్ లాగా, లైక్ ఇంట్లో అరోమా స్ప్రెడ్ చేసుకోవడానికి, లేకపోతే పచ్చికర్పూరం వేసుకుని వెలిగించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంట్లో జస్ట్ ఆయిల్ వెలిగించి, మనం దీని నిండా ఆయిల్ వెలిగించి కనుక వదిలేస్తే మనకి 2 డేస్ ఆరాంగా వస్తుందండి. సో అంత ఆయిల్ కెపాసిటీ ఉంది దీనికైతే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ బౌల్ అనేది కింద ఉంటుంది అనమాట, కింద బేస్. సో దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. సో దీని మధ్యలో ఇలా అటాచ్మెంట్ వస్తుంది అనమాట. సో దీనికి అండ్ దీనికి మధ్యలో ఒక కనెక్టర్ అనమాట ఇది. సో ఇది కనెక్టర్. సో ఇది మనకి ఇలా విడిగా వస్తుంది. సో దీని మధ్యలో ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దీని మీద ఇది ఒక బౌల్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ బౌల్ విడిగానే నాకు చాలా బాగా నచ్చింది. సో దీంట్లో ఏంటంటే మనకు కావాల్సిన వాటర్ వేసుకుని దాన్ని ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే పచ్చికర్పూరం వేసుకోవచ్చు. సో పచ్చికర్పూరం వేసు అంటే కొంతమంది రూమ్స్ చాలా పెద్దగా ఉంటాయి, సో చిన్నది వెలిగిస్తే వాళ్ళకి సరిపోదు కాబట్టి పెద్దది వెలిగించుకోవాలి. సో పెద్దది అంటే మనకి ఈ మాత్రం సైజ్, ఇదే లాస్ట్ సైజ్ అనమాట. 8 ఇంచెస్ అంటే ఇట్ ఈస్ నాట్ స్మాల్ సైజ్ అండి, పెద్ద సైజ్. మీరు చూస్తున్నారు కదా నా చేతులు జస్ట్ ఎంత పెద్దదిగా కనిపిస్తుందో. సో దీంట్లో మనకి సైజ్ ఉన్నాయి కాబట్టి మీ రూమ్ను బట్టి లేదా మీ పూజ గదిని బట్టి మనం ఈ కర్పూర ధాని అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది పెద్ద సైజ్ కాబట్టి నేను మీకు వివరంగా తెలుస్తుందని చూపిస్తున్నాను. సో దీని మీద ఇది ప్లేస్ చేసుకుని ఇక్కడ కింద మనం ల్యాంప్ వెలిగించుకుంటాం నూనె వేసుకుని. ఇది మధ్యలో కనెక్టర్, దీంట్లో మనం ఎసెన్షియల్ ఆయిల్, వాటర్లో ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే కర్పూరం పచ్చికర్పూరం ఒకటే వేసుకోవచ్చు, వాటర్లో కూడా వేసుకోవచ్చు, లేదా ఉత్తిన కూడా వేసుకోవచ్చు. ఉత్తిన వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది. ఓకే, ఈ హీట్ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల మనకి ఈ నీళ్ళు అనేవి కాగిన తర్వాత అందులో వేసిన ఎసెన్షియల్ అరోమా అనేది మనకి రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మామూలుగా ఇప్పుడు మార్కెట్లోకి చాలా ఎలక్ట్రికల్ డిఫ్యూజర్స్ అయితే వచ్చాయి. సో ఇది ఒక ట్రెడిషనల్ పద్ధతి అంతే. ఓకే, అండ్ దీని మీద క్యాప్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది మనకి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనకు చూసుకున్నట్టయితే. ఇది మనకి 3 సైజెస్లో ఉన్నాయి యాజ్ ఎ సెడ్. సో దిస్ ఈజ్ బిగ్ సైజ్, మీడియం ఉంది అండ్ అలాగే స్మాల్ కూడా ఉంది. సో మీకు కనుక నచ్చినట్టయితే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసి మీరు ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మనకి కేరళ స్టైల్ దీపాలు, ఇవి ఒక మోడల్ అండి. కింద మనకి చూసినట్టయితే ఒక ట్యూబ్ మోడల్లా ఉంటుంది. సో మనకి ఈ విధంగా వస్తుంది అనమాట, కింద అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పైన ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి స్మాల్ అండ్ బిగ్ సైజ్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ అనమాట, మీరు చూస్తున్నారు కదా. సో ఇది చాలాసేపు ఆయిల్ అయితే ఉంటుంది, మనం పంచముఖాలతో వచ్చింది. సో 5 బొత్తులు వేసుకోవచ్చు, లేకపోతే 2 బొత్తులు మనం నార్మల్గా వేసుకుంటాం కదా, సో ఆ విధంగా కూడా వేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ సెట్ అండి, మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇది యాక్చువల్గా పెద్ద సైజ్ అనమాట. సో ఇది పెద్ద సైజు, దీంట్లో ఇంకో సైజ్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఓవరాల్గా సైజ్ వచ్చేసి 4.5 ఇంచెస్ హైట్లో ఉందండి. సో మీరు చూస్తున్నారు కదా, చాలా ప్లెయిన్, మెయింటెనెన్స్ కూడా మనకి ఈజీనేనండి, చాలా ఈజీగా తోముకోవచ్చు. సో మనకి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. సో మనం పొడిగొత్తులు ఉంటాయి కదా, పొడిగొత్తులు 5 ముఖాలు తీసుకుని వేసుకోవచ్చు, లేకపోతే 2 ముఖాలు కూడా తీసుకుని వేసుకోవచ్చు. సో ఈ మధ్య బాగా అడుగుతున్నారు ఇవి. సో ఇందులో 2 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఇది ఒక సైజు, దీనికన్నా చిన్న సైజు. సో ఓన్లీ 2 సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలనుకుంటే చక్కగా గ్రాబ్ చేసుకోండి. ఈజీ మెయింటెనెన్స్ అనమాట, మనకి ఎక్కువ డిజైన్స్ అట్లా లేవు కాబట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే గిఫ్టింగ్ ఆప్షన్ కూడా ఏదైనా బర్త్డే కానీ, వెడ్డింగ్ యానివర్సరీ కానీ అట్లాంటి వాటికి గిఫ్టింగ్ ఆప్షన్గా కూడా బాగుంటాయి, ఎందుకంటే క్వాలిటీ బాగుంది. సో మీరు చూసుకుంటైతే మీకు స్టెప్ ఆన్ క్వాలిటీ అనమాట, మీకు పట్టుకుంటే తెలుసు స్టెప్ ఆన్ క్వాలిటీ. ఓకే, సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా మనకి హారతి ఇచ్చే హారతి ప్లేట్స్ అండి.
హారతి స్టాండ్స్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 2 సైజెస్, ఆల్రెడీ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను ఇది. సో మనకి 2 సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకటి బిగ్ సైజు ఒకటి స్మాల్ సైజు. సో దీని మీద చూసినట్టయితే మనకి లోటస్ కమలాకారంలో వచ్చిన హారతి అనమాట. సో దీని మీద డిజైన్ కూడా చూసుకుంటే అన్నీ కూడా మనకి లోటస్లే వచ్చాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది, కొత్త ఐటమ్ మనకి ఇప్పుడు దాకా లేదు. సో ఇది ఈ విధంగా ఉంటుంది, మన ఏకహారతి కింద వాడుకోవాలంటే వాడుకోవచ్చు, లేకపోతే నార్మల్ కర్పూరం వెలిగించి హారతి ఇస్తాం కదా ఆ విధంగా అయినా వాడుకోవచ్చు అనమాట. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవడానికి బాగుంది. పీస్ కూడా హెవీ క్వాలిటీనండి, నాట్ హల్కాగా అయితే ఏం లేదు, హెవీ క్వాలిటీనే బాగానే ఉంది. సో ఇది వచ్చేసి చిన్నదనమాట, మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చిన్నది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే కమల్ లోటస్ అంటేనే ఆటోమేటిక్గా అలా గోల్డ్ అంత అందం అనేది ఇముడుతుంది, సో లోటస్ చూస్తేనే. సో ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరైతే. సో కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా గ్రాబ్ చేసుకోండి, మనకి 2 సైజెస్లో అవైలబుల్గా ఉంది. ఓకే, చాలా అందంగా ఉందండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది పికాక్ స్టాండ్ అండి, అగరబత్తి స్టాండ్ అనమాట. ఇది చాలా ట్రెండింగ్, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మన శ్రావణ మాసానికి ఈ పికాక్ అగరబత్తి స్టాండ్స్ అనేవి రిటర్న్ గిఫ్ట్స్ కింద చాలా ఇచ్చాం, ఎందుకంటే ఇది ఒక యునిక్ ప్రోడక్ట్ అనమాట. సో చాలా చూసారు ఇక్కడ లతల్ డిజైన్ ఎంత బాగా వేశారో. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 అగరబత్తీలు పెట్టుకోవచ్చు, అంటే మన ఇష్టం, ఇక్కడ ఒకే దాంట్లో 2, 3 కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి పికాక్ డిజైన్ అనేది వచ్చింది ఈ విధంగా. సో ఇదంతా కూడా మనకి యాష్ కలెక్ట్ అయ్యే ఏరియా అనమాట. సో మనకి అగరబత్తి అనేది కాలుతో ఉన్నప్పుడు యాష్ కలెక్ట్ అవుతుంది కదా, సో బూడిద అనేది ఇందులో పడుతూ ఉంటుంది అనమాట. సో రిటర్న్ గిఫ్ట్కి చాలా బాగుంటుందండి, మనం కార్పొరేట్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది ఒక కంపెనీకి. సో ఈ విధంగా మనం పెట్టి చూపిస్తాం చూడండి, మనకి అగరబత్తీలు ఇక్కడ పెట్టుకోవాలి. సో ఆ విధంగా మనకి అగరబత్తీలు అనేవి ఉంటాయన్నమాట. సో కలెక్ట్ అయిన యాష్ అంతా కూడా మనకి కింద ఈ విధంగా పడుతూ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, మీకు అర్థమైంది కదా. సో చాలా బ్యూటిఫుల్ గిఫ్ట్ అండ్ చాలా యూనిక్గా కూడా ఉంటుందండి. సో అగరబత్తీలు మనం 3 వరుసల్లో పెట్టుకోవచ్చు, సో 6 పెట్టుకోవచ్చు, లేకపోతే 1 1 1 కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా వాల్గా ఉంటుంది కాబట్టి ఈ యాష్ అనేది కరెక్ట్గా దీంట్లో పడుతుంది అనమాట. సో అది చాలా బాగుంటుంది, యూనిక్ ప్రొడక్ట్ అనమాట. సో చూసారా ఎలా ఎంత బాగుందో. సో మీకు కనుక ఈ ఐటెం నచ్చినట్టయితే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి. సో రిటర్న్ గిఫ్ట్కి అయితే చాలా మంచి ఆప్షన్ అండి, సో లిమిటెడ్ ఉన్నాయి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు కావాల్సింటే కనుక బుక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చూపించేది వచ్చేసి మనకి ఈ యొక్క ట్యూబ్ సైజ్ అగరబత్తి స్టాండ్ అండి. ఆల్రెడీ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది మంచి రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్ కూడా, చాలామంది తీసుకున్నారు శ్రావణ మాసం అప్పుడు గట్ట, అలాగే మ్యారేజెస్కి కూడా చాలామంది తీసుకున్నారు. ఇది మనకి ఇలా స్టార్స్ డిజైన్లో మాత్రమే అవైలబుల్గా ఉంది, దీనికి క్యాప్ వచ్చేస్తుంది పైన, ఈ విధంగా క్యాప్ వస్తుంది అండ్ కింద వచ్చేసి మనకి ఇది వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ నేను అగరబత్తి పెట్టి మీకు డెమో కోసం పెట్టాను అనమాట. ఇక్కడ మనకి చాలా అగరబత్తులు అయితే పడతాయి ఇక్కడ మనకి. సో ఈ విధంగా పెట్టుకోవాలి, దీని పైనుంచి ఈ విధంగా వేసేయాలన్నమాట. వేసేస్తే ఏమవుతుందంటే మనకి ఈ హోల్స్లోంచి, మీరు చూస్తున్నారో ఇక్కడ ఈ హోల్స్ నుంచి మనకి ఆ ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉందో అంతా వస్తుంది అనమాట. సో యాష్ కూడా మనకి బయట ఎక్కడా పడదు, ఓన్లీ ఇందులోనే కింద ఇక్కడ మాత్రమే కలెక్ట్ అవుతుంది అనమాట. సో నార్మల్గా వెళ్ళి మనం పాడేసేయచ్చు. సో మనకి ఈ యొక్క ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి మనకి బయటకు వస్తుంది, చాలా బాగుంటుంది, మంచి యూనిక్ ప్రోడక్ట్ ఇది కూడా. బట్ చాలా క్రితం నుంచే ఉంది మార్కెట్లో. ఓకే, సో ఇది కావాలనుకుంటే మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో అయితే నాకు తెలిసి మీకు నచ్చిన కలెక్షన్ చూపించాను అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంగ్రాచులేట్ మీ ఫర్ క్రాసింగ్ 17K. సో 17,000 మంది మన సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. సో మీరు ఇంకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే, క్యాచ్ యూ అప్ విత్ ద న్యూ వీడియో. అండ్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.